టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25వ సినిమా మహర్షికి అక్కడ హైర్స్ రూపంలో 1.7 కోట్ల రేంజ్ హైర్స్ దక్కగా బాక్సాఫీస్ దగ్గర సినిమా తొలి రోజు ఎంతవరకు కలెక్షన్లను అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు అటు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ కూడా పర్వాలేదు బాగున్నాయనిపించే లెవెల్ లో ఉండటంతో సినిమా ఖచ్చితంగా తొలి రోజు మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. వాటికి హైర్స్ కూడా తోడైతే భారీ ఓపెనింగ్స్ ని తొలి రోజు సినిమా అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఒకసారి కర్ణాటక ఏరియాలో బిగ్గెస్ట్ ఓపెనర్స్ విషయానికి వస్తే టాప్ 2 ప్లేసులు రెండు ఎన్టీఆర్ అలాగే పవన్ కళ్యాణ్ పేరిట ఉన్నాయని చెప్పాలి. ఎన్టీఆర్ అరవింద సమేత వీరరఘవ 5.26 కోట్ల షేర్ తో కర్ణాటకలో తొలి రోజు రికార్డు లెవెల్ బీభత్సాన్ని నమోదు చేయగా అంతకన్నా ముందు పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి 5.14 కోట్ల షేర్ తో టాప్ 2 ప్లేసులో నిలిచింది. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు 5 కోట్లకు పైగా షేర్ అక్కడ అందుకుని రికార్డు లెవెల్ బీభత్సాన్ని నమోదు చేశాయి. ఇక మహేష్ బాబు కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ విషయానికి వస్తే భరత నేను సినిమా 3.73 కోట్ల షేర్ ను కర్ణాటకలో తొలి రోజు అందుకుంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ పరంగా దూసుకుపోతున్న మహర్షి సినిమా తొలి రోజు ఇక్కడ ఎలాంటి వసూలను సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సినిమాకున్న టికెట్ హైక్స్, భారీ క్రేజ్ దృష్ట్యా జీఎస్టీ రేట్లు కూడా తక్కువగా ఉండటం, హైర్స్ కూడా ఎక్కువగా ఉండటంతో తొలి రోజు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లను అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. మరి అడ్వాంటేజ్ ను వాడుకుని మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర కర్ణాటకలో తొలి రోజు ఎంతవరకు కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి. మీరు ఎంతవరకు కలెక్షన్లను అందుకుంటుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.